ఈ ఆడ చెట్టు ఉన్నది ఏం కథ అనేది మేము లెంకుంటాం. లెంకి ఏం చెట్టు అనేది పరీక్ష పాడతాము. జీడి చెట్ట ఏం చెట్టు అనేది చూస్తాం. జీడి చెట్ట అయితే జీడి పని నింపుకుంటాము, వస్తాము, అమ్ముకుంటాం. ఒక గిలాసుల్లో పెట్టుకుంటాము. ఓ 10 రూపాయల గిలాసన, 5 రూపాయల, 20, ఇక 250 కిలోన ఇట్లా అమ్ముకుంటాం సార్. మాకు మాకు జీవనం ఇది. దగ్గుకు అన్నిటికీ మంచిగా పనిచేస్తాయి, ఎండినవి మంచిగా పనిచేస్తాయి. మేము 250 రూపాయలకు కిలో అమ్ముతాం. పొద్దున్న దాకా తిరిగితే మాకు అవి దొరుకుతాయి. ఈ దగ్గుకు దమ్ముకు కూడా అన్నిటికి పనిచేస్తాయి సార్. తింటప్పుడు ఒగరు వస్తుంది, తిన్నాక దాని ఒగరు కూడా వెళ్ళిపోతుంది. మన పేగుకి ఆరోగ్యానికి మంచిది. దగ్గు దమ్ము ఏది రాదు, ఆరోగ్యానికి మంచిది. రక్తానికి కూడా ఫ్రెష్ చేస్తుంది. ఇది కూడా తింటే, ఇది జీడిపండు అంటారు, అది తిని చూడాలి. తింటే ఏర్పడుతుంది అది. సంవత్సరానికి ఒకసారి ఇది ఒక కాత కాస్తుంది సార్. ఆ సంవత్సరానికి ఒకసారి ఈ టైంలో సంక్రాంతి ఉంటే మేము తెంపుకుంటాము, అమ్ముకుంటాం. పండుగకు దానికి దీనికి అమ్ముకుంటాం, తెచ్చుకొని అమ్ముకుంటాం సార్. ఇవి అడవికి చెట్టు మీదకి వెళ్ళి పడ్డా కానీ మాకు దెబ్బ తగిలిన ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు. మాకు ఏమి ఎలాంటి సౌకర్యం లేక ఇదే బతుకు యూజ్ చేసుకొని బతుకుతాం మేము. పాము గారు చనిపోయినా మాకు ఎవరు పట్టించుకుంటూ లేరు. అడవిలో వాటి చనిపోయినా మాకు ఏం లేదు సార్. మేము అమ్ముకునేది ఇవి. గడ్డలు దొక్కుతాం, ఇలేరు గడ్డలు దొక్కుతాము, ఇవి తింటాము, ఎలే కాళ్ళు తెంపుకుంటాము. తెంపుకొని మేము వ్యాపారం చేసుకొని అమ్ముకుంటాము. తింటే కూడా పేగు ఆరోగ్యానికి మంచిది. ఏది అన్ని బీమారి దగ్గుకు పనిచేస్తుంది, దమ్ముకు పనిచేస్తుంది, ఆరోగ్యానికి అన్నిటికి పనిచేస్తుంది సార్. ఇది